కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రగతి భవన్ పేరు మారుస్తామని అన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రగతి భవన్ కు ప్రజా పాలన భవన్ అని పేరు పెడతామంటూ ట్వీట్ చేశారు. ప్రజా పాలన భవన్ తలుపులు 24 గంటలు తెరిచే ఉంటాయని చెప్పారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులంతా ప్రజా దర్బార్లు నిర్వహిస్తారని హామీ ఇచ్చారు రాహుల్ గాంధీ. ఇచ్చిన ఫిర్యాదులను 74 గంటల్లోగా పరిష్కరిస్తామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రగతి భవన్ పేరు మారుస్తామని అన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రగతి భవన్ కు ప్రజాపాలన భవన్ అని పేరు పెడతామంటూ ట్వీట్ చేశారు. ప్రజాపాలన భవన్ తలుపులు 24 గంటలు తెరిచే ఉంటాయని చెప్పారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులంతా ప్రజా దర్బార్లు నిర్వహిస్తారని హామీ ఇచ్చారు రాహుల్ గాంధీ. ఇచ్చిన ఫిర్యాదులను 74 గంటల్లోగా పరిష్కరిస్తామని చెప్పారు.